देश నరేంద్ర మోడీ చేస్తున్న అవినీతి పాలనకు వ్యతిరేకంగా దేశంలో యావత్ అన్ని రాష్ట్రాలలో కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా రోడ్ల మీద నిరసనలు చేయడం జరుగుతుంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పిసీసీ అధ్యక్ష వరిలు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలలో సైకిల్ ర్యాలీ ఎట్ల బల్లే ర్యాలీ నిరసిస్తూ నరేంద్ర మోడీ చేస్తున్న అవినీతి పాలనపైన కొట్లాడుతూ ప్రజలు రోడ్ల మీదకి రావడం జరిగింది. పెరిగిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల రేట్లను వెంటనే తగ్గించాలని ప్రతి ఒక్క సామాన్యుడి పట్ల అవగాహన కల్పించి కరోనా టైంలో అన్నిటిపైన ఉన్న రేట్లను తగ్గించాలని అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏఐసీసీ నుంచి యూడబ్ల్యూసీ నుండి పిలుపు మేరకు ఈరోజు ఏఐసీసీ ఐటీ సెల్స్ జిల్లా చైర్మన్గా నేను ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది. మిత్రులారా, ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన రావడంతో ప్రజలంతా అవసర పాలవుతున్నారు. ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతూ ప్రజలు కనీసం సదుపాయాలు లేకుండా నిత్యావసర ధరలు నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితుల్లో ప్రజలు వంట గ్యాసులు పెట్రోల్ రేట్లు ఇవన్నీ కూడా పెరిగిపోతున్న తరుణంలో ఎంతో మంది ప్రజలు అల్లకల్లోల వై చనిపోతున్నారు. కాబట్టి వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి వచ్చి తక్షణమే ఈ అన్నిటిపైన రేట్లను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీ ఏఐయూడబ్ల్యూసీ ఐటీ సెల్ జిల్లా చైర్మన్గా నేను స్వీకారం చుడుతున్నాను.